हेलो अंडी, वेलकम बैक टू अवर चैनल। निन्नैते नेनु चार्मार शॉपिंग वीडियो अयिते पेट्टानु कदा, अदि मंडे अयिते वेल्लानंडी नेनु। इवन्नी ऐटम्स अयिते अक्कड चूपेट्टानु कदा, बैंगल्स, चप्पल्स, बैग्स अवन्नी अयिते चूपेट्टानु कदा, अन्नी अयिते जिल जिल जिगा अन्नट्टे उन्नायंडी। इवन्नी वच्चेसि अत्तर्लु सेंट्लु अन्नमाट। सो नेनु अक्कड कोन्न కొన్ని ఐటమ్స్ ఏ కొన్నానండి, ఆ కొన్న ఐటమ్స్ అయితే నేను చూపిస్తాను। బ్యాంగిల్స్ అయితే కొన్ని ఇక్కడ మాత్రమే దొరికే కలెక్షన్ అయితే ఉన్నాయండి, వేరే ఎక్కడైతే నేను ఇప్పటివరకు అయితే చూడలేదు కొన్ని బ్యాంగిల్స్। సో ఓకే అండి, లెట్స్ గెట్ ఇంటూ వీడియో। ఇవైతే ఫస్ట్ నేను తీసుకున్న బ్యాంగిల్స్, ఇలా బాగా షైన్ అవుతున్నాయి, సైడ్స్ కి వేసుకోవడానికి బాగుంటాయి, అంటే పార్టీ వేర్ కి మిడిల్ లో కొన్ని 6 బ్యాంగిల్స్ వేసుకొని సైడ్స్ కి అయితే ఇలా వేసుకోవడానికి అయితే ఇది ఒక సెట్ తీసుకున్నాను। ఇది వచ్చేసి 100 రూపాయస్ అండి, ఇది 100 కి 8 అన్నమాట। అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవైతే మోతీ బ్యాంగిల్స్ అండి, ఇది వచ్చేసి 100 రూపాయస్ కి 4 అండి, సెట్ లాగా అయితే గోల్డ్ ప్లేట్ అయితే వచ్చింది। సో గోల్డ్ బేస్ అయితే వచ్చింది, ఇందులో అయితే చాలా కలర్స్ ఉన్నాయి, అంటే క్రిస్టల్ ది అండ్ పచ్చలు కెంపులవి అలా అయితే ఉన్నాయండి। నాకైతే ఇవైతే బాగా నచ్చాయి, అన్నిట్లో మ్యాచ్ అవుతాయి అన్నట్టుగా ఇవైతే తీసుకున్నాను। అండ్ ఇది అయితే ప్యూర్ పర్ల్స్ లాగా అయితే ఉన్నాయండి, చూడండి, చూస్తే అయితే అవి కర్బు లాగా ఉన్నాయి ఈ పర్ల్స్, రౌండ్గా కాకుండా। అండ్ చూడండి ఆ విధంగా థ్రెడ్తో అయితే గుచ్చి వచ్చాయి, అండ్ కెంపులవి పచ్చలవి క్రిస్టల్స్ అన్నీ ఇలానే ఉన్నాయి, మంచి మ్యాచింగ్స్ అయితే కొనుక్కోవచ్చండి। ఒక 4-5 కలర్స్ కొనుక్కున్నామంటే దాదాపు అన్ని శారీస్ పైకి అయితే మిక్స్ అండ్ మ్యాచ్ లాగా అయితే వేసుకోవచ్చు। అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది పర్ల్స్ సెట్ అండి, పర్ల్స్ సెట్ కూడా ఇలా టచ్ చేస్తే అయితే సాఫ్ట్ ఫీలింగ్, ఇట్లా ఒరిజినల్ ఫీలింగ్ అయితే వస్తుందండి। దీనిపైకి ఈ విధంగా ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి, పచ్చ డ్రాప్ అండ్ రౌండ్ పర్ల్తోనైతే వచ్చాయి, అండ్ మిడిల్ మిడిల్లో దండకైతే గ్రీన్ గ్రీన్ కలర్ అయితే వచ్చాయండి, అండ్ చాలా బాగున్నాయి। అండ్ ఇందులో మల్టీ కలర్ కూడా ఉన్నాయి, బట్ నాకు మల్టీ కలర్ అయితే అంతగా నచ్చలేదండి, అందుకని నేనైతే గ్రీన్ కలర్ ప్రిఫర్ చేశాను, డిఫరెంట్గా ఉంటుంది। అండ్ ఈ బ్యాంగిల్స్ కూడా ఈ సెట్ పైకి అయితే సూపర్గా మ్యాచింగ్ అయిపోయాయండి। సో టోటల్గా ఓవరాల్గా సెట్ అయితే ఈ విధంగా ఉందండి, అసలు ఈ సెట్ విత్ ఇయర్ ఇన్స్కొని 150 రూపీస్ అండి, చాలా బాగుంది అసలు। ఫ్లవర్ బ్యాంగిల్స్ అండి, ఇవి చిన్న పాపకి సైజ్ అనమాట, సో అవి కూడా 100 రూపీస్కి 6 అనమాట। అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది పర్ల్ సెట్, అండ్ ఇది కూడా చాలా ప్యూర్గా కనిపిస్తున్నాయి, అండ్ ఒరిజినల్ లాగా అయితే ఉన్నాయి, మంచి వెయిట్గా ఉన్నాయి। అండ్ పైన అయితే నేను ఒక క్లిప్ యాడ్ చేశాను, అతను ఒరిజినల్ అని లైటర్తోనే ఫైర్ పెట్టి చూశాడు, కాకపోతే అతను అవైతే ఏమీ ఫేడ్ అవ్వలేదండి। అండ్ ఈ బీడ్స్లో అయితే డిఫరెంట్ సైజెస్ కూడా ఉన్నాయి, కలర్స్ కూడా ఉన్నాయి, కలర్స్ అయితే నేను ఏం తేలేదు, ఇవైతే చాలా బాగున్నాయండి। అండ్ ఈ సెట్ కూడా జస్ట్ 150 రూపీస్, దీనికైతే ఇయర్ రింగ్స్ ఏం రాలేదు, సో అన్నీ అయితే ఒకే కాస్ట్లో అయితే ఉన్నాయండి। ఇది సింగిల్ లైన్ వచ్చింది, అండ్ ఇందాక చూపెట్టిన సెట్ ఏమో 2 లైన్స్ అయితే వచ్చిందండి। ఈ బ్యాంగిల్స్ కూడా ఈ సెట్ పైకి అయితే బాగా మ్యాచింగ్ అయిపోతాయి, అండ్ ఈ సెట్ పైకి ఒక లాకెట్ తీసుకొని పేరప్ చేసుకుంటే చాలా బాగుంటుందండి, చూడండి బ్యాంగిల్స్ బాగా మ్యాచ్ అయిపోయాయి కదా। నెక్స్ట్ వచ్చేసి ఈ బ్యాగ్ అండి, ఇది స్లింగ్ బ్యాగ్, అండ్ ఇలా 2 హ్యాండిల్స్ కూడా వచ్చాయి, అండ్ ముందు అయితే ఈ విధంగా ఓపెన్గా ఉంది ఏ పండుగ పెట్టుకోవడానికి, అండ్ 2 జిప్స్ అయితే వచ్చాయండి, అలాగే బ్యాక్ సైడ్ కూడా ఒక జిప్ వచ్చింది, ఇది మొబైల్ పౌచ్ లాగా పెట్టుకోవడానికి। అండ్ ఎప్పుడైనా బ్యాగ్స్ కొనేటప్పుడు జిప్స్ అయితే ఫస్ట్ చెక్ చేసుకొని చూసుకోవాలండి కొనేటప్పుడు। అండ్ ఈ హ్యాండిల్స్ రాకపోతే బాగుండేది, కాకపోతే ఇంకా నేను విఎన్ లెటర్ ఉంది కదా, నా నేమ్ విమజా కదా, సో స్టార్టింగ్ లెటర్ విఎన్ ఉంటుందని ఇదైతే తీసుకున్నాను। అండ్ ఆ హ్యాండిల్స్ ఇలా జస్ట్ హ్యాండ్కి అలా వేసుకోవడానికి కూడా స్టైలిష్గా బాగానే ఉంటాయి, ఇదైతే నేను స్లింగ్ పర్పస్లో అయితే తీసుకున్నాను, చాలా బాగుంది, ఇది వచ్చేసి 200. నెక్స్ట్ వచ్చేసి హెన్నా అండి, యాక్చువల్గా నేను షానాజ్ హెన్నా వాడతాను, కాకపోతే ఇది కూడా సేమ్ బ్రాండ్కి రిలేటెడ్గా ఉంటుందంట, బాగుంటుందని చెప్తే ఇదైతే తీసుకున్నాను బేగం బజార్లో, ఇది వచ్చేసి 200 రూపీస్ అయితే పడిందండి 900 గ్రామ్స్కి। ఇది చూడండి, ఇదైతే చోకర్ సెట్, ఇదైతే చాలా బాగుంది, మిడిల్లో అయితే లక్ష్మీ అమ్మ ఫేస్ అయితే వచ్చింది, అండ్ ఆ లక్ష్మీ అమ్మవారి చుట్టూ అయితే వైట్ స్టోన్స్ వచ్చాయి, కింద సైడ్స్కి ఏమో మళ్ళీ పీకాక్స్ వచ్చాయి, పీకాక్స్కి మధ్యలో గ్రీన్ స్టోన్ వచ్చింది, వారి చుట్టూ మళ్ళీ వైట్ స్టోన్స్ అయితే
స్కార్ఫ్ బుట్టా లాగా చాలా బాగుందండి, అసలు క్యూట్గా చిన్నగా. అండ్ సైడ్స్కి సీజెడ్స్ అయితే వచ్చాయి పికప్స్ ఫెదర్స్లో, అండ్ కింద పర్ల్స్ అయితే హ్యాంగ్ అవుతూ వచ్చాయి. సో సైడ్కి అయితే ఇది చోకర్ కాబట్టి గోల్డ్ చైనే బాగుంటుంది, థ్రెడ్స్ అయితే అంత బాగుండవు. ఇది డ్రెస్సెస్ పైకి చాలా బాగుంటుంది, అలాగే సారీస్ పై కూడా బోత్ సైడ్స్ యూస్ చేయొచ్చు. అండ్ నెక్లెస్లు అలాంటివి అయితే నేమో ఓన్లీ సారీస్ పైకి బాగుంటాయి కదా, ఇవైతే డ్రెస్ పై కూడా బాగుంటుంది తీసుకున్నాను. అండ్ వీటిపైన ఇయర్ రింగ్స్ అయితే హైలైట్ అండి, బుట్టలు సూపర్ ఉన్నాయి. అసలు గ్రీన్ కలర్ కుందని వచ్చి పైన మ్యాంగో షేప్లో వచ్చింది. అండ్ కింద బుట్ట అయితే అసలు బుట్టకి పర్ల్స్ అయితే చాలా మంచి క్వాలిటీ ఉన్నాయండి, అసలు గోల్డ్ లానే ఉంది అసలు రియల్గా చూస్తే అయితే. చూడండి సైజ్ కూడా నా టూ ఫింగర్స్ సైజ్లో ఉన్నాయంటే పార్టీ వేర్కి చాలా బాగుంటాయి. డ్రెస్సెస్ పైన పెట్టుకోవచ్చు, శారీస్ పైన పెట్టుకోవచ్చు అనమాట. ఓవరాల్గా ఇదైతే నా షాపింగ్ వీడియో అండి. నా వీడియోస్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. అండ్ ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ అండ్ ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, దట్స్ ఆల్ ఫర్ టుడే. బాయ్ బాయ్.